కరోనాకు సంబ సందర్భంలో తెలగినటువంటి ఆ మరణాలు భయోత్పాతం ఒకటే చోటకు రైతులంతా వచ్చి మార్కెట్లలో రోజుల తరబడి గంటల తరబడి ఉంటే వ్యాధి ప్రబలిత అనే ఉద్దేశంతో నెవర్ బిఫోర్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ ఇప్పుడు కూడా లేదు ఎప్పుడూ లేదు నెవర్ అండ్ ఎవర్ ఏడు వేల పైచిలకు కొనుగోలు కేంద్రాలు ఏ గ్రామానికి ఆ గ్రామంలో పెట్టి నోవేర్ ఇన్ ఇండియా దిస్ ఈజ్ తెలంగాణ సైజుతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఏ ఊరుకు ఆ ఊర్లోనే కొనుగోలు కేంద్రాలు ప్రప్రథమంగా పెట్టి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ గేరప్ చేసి ధాన్యం కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేస్తే కూడా వారానికో పది రోజులకో నెలకు అన్నట్టు కాకుండా జస్ట్ వితిన్ త్రీ ఫోర్ డేస్ అది కూడా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి రైతు అకౌంట్లోకి ఇక్కడి నుంచే డబ్బులు పంపించడం మధ్యలో జిల్లా నుంచో మండలం నుంచో ఇంకో డిపార్ట్మెంట్ నుంచో కాకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ కార్పొరేషనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రూట్ చేసి డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాల్లో వేయడం చాలా 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 సానుకూలమైనటువంటి ఒక పవనం వీచింది దాంతో పంటలు పండడం కోసం ఇచ్చే డబ్బులు కానీ కరెంటు కానీ నీళ్లు కానీ ఇతర ప్రోత్సాహాలు కానీ కల్తీ లేని విత్తనాలు అందించే ప్రయత్నాలు కానీ కల్తీ మీద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు బ్రింగ్ పీడి యాక్ట్ కానీ వీటన్నిటి వల్ల అద్భుతంగా వచ్చింది దాంతోపాటు కొనుగోళ్లు ఎక్కడికక్కడనే జరిగి మూడో రోజుకు నాలుగో రోజుకి వారి బ్యాంకులోకి క్లీన్గా డబ్బులు రావడం అకౌంట్లో జమ కావడం ఎక్కడ ఉండదు అండి ఇండియా మొత్తంలో ఏ స్టేట్లో కూడా ఉండదు అసలే ఉండదు ఉండదు కాక ఉండదు ఆ విధంగా జరగడం వల్ల వీటన్నిటి సమాహారంగా రైతులు అద్భుతంగా ధాన్యం పండిస్తూ ఉన్నారు అయితే ఇంకా చాలా ఉన్నాయి వెరసి వెరసి జరిగింది ఏంది నెట్ రిజల్ట్ అంటే ఒక కోటి ఎకరాల విస్తీర్ణం పెరిగింది రెండు పంటలు కలిపి ఒక కోటి పైచిలకు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ టూ టూ థౌజండ్ ట్వంటీ టూ మోర్ దాన్ వన్ క్రోర్ ఎకర్స్ ఈ మల్టిపుల్ యాంగిల్స్లో ఈ పనులన్నీ జరిగేటప్పటికీ ఆలోచించిన పద్ధతులు ఆశించిన పద్ధతులు అవన్నీ కరెక్ట్గా సింక్రనైజ్ కావటం మూలాన ఒక కోటి ఎకరాలలో విస్తీర్ణం పెరిగింది పెరిగి పంటలు చాలా బ్రహ్మాండంగా పండుతున్నాయి అయితే పూర్తి స్థాయిలో రైతు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉండటం భారత రైతాంగం యొక్క దురదృష్టం పూర్తి స్థాయిలో ఎందుకంటే పదమూడు నెలల పాటు లక్షలాది మంది రైతులు దేశ రాజధానిలో ధర్నా కూసున్న పరిస్థితి మనం చూసినాం చివరికి ఆ చట్టాలు రద్దు చేసుకొని భారత ప్రధానమంత్రే క్షమాపణ వేడుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం అంటే ఎంత దిక్కుమాలిన ఇంత దరిద్రం కొట్టు ప్రభుత్వం కేంద్రంలో ఉన్నదనేదానికి ఇది ఒక సంకేతం అది యథాతథంగా మీ అందరూ ప్రత్యక్ష సాక్షులు దానికి దానిలో ఏమి డంభాచారం కానీ మిర్చి మసాలా వేసి నూరిన మాట కానీ ఏం లేదు అది ఫ్యాక్ట్ హిస్టరీ ఏది పదమూడు నెలల పాటు నిరంతరంగా రైతులు ఉద్యమించడం దేశ రాజధానిలో వాళ్ళని అనేక రకాలుగా తూలనాడి వాళ్ళని ఖాళీ ఉగ్రవాదులని ఇంకోటని ఇంకోటని ఆందోళన జీవులని అవమానపరిచి ఇన్సల్ట్ చేసి ఫైనల్గా ప్రధానమంత్రి క్షమాపణ చెప్పి ఆ చట్టాలు వాపసు తీసుకున్న పరిస్థితులు మనం చూసినాం అట్లానే ఈరోజు వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్లకు అప్పగించాలని ఒక బలమైన కుట్ర కేంద్రం చేస్తూ ఉంది అంటే రైతులు వాళ్ళ భూములన్నీ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలి దానిలోనే జీతకాలుగా పనిచేయాలి ఇది అల్టిమేట్ కుట్ర దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయాలని చెప్పి అనేక దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు మేము డిమాండ్ చేసినాం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయండి అంటే చెయ్యరు ఆ కూలీలంతా వస్తారు చౌకగా వస్తారు రైతులకు లాభసాటిగా ఉంటుంది ఏ ఊరికి ఆ ఊరిలో దొరుకుతుంది ప్రతి ఊర్లో వ్యవసాయం ఉంటుంది కాబట్టి అంటే అది చేయరు రెండు ఆ మేనిఫెస్టోలో పెడతారు కానీ అమలు చేయరు వాళ్ళ ఎన్నికల హామీలో పెట్టినరు కానీ అమలు చేయరు రెండు ఎరువుల మీద ధరలు పెంచినరు అలొకేషన్ మొన్న జరిగిన బడ్జెట్లో లాస్ట్ టైం కూడా బడ్జెట్ సందర్భంగా నేను చెప్పిన ఎరువుల మీద విపరీతంగా ధరలు పెంచినరు రెండు భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు వాళ్ళ కాడ మీటర్లు పెట్టాలి అనే దిక్కుమాలిన పనికి మాలిన విద్యుత్ సంస్కరణలు తెచ్చింటారు దానికి ఇన్సెంటివ్స్ పెట్టి పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం లోన్ కూడా దానికి అనుసంధానం చేసి రాష్ట్రాలను నష్టానికి గురి చేస్తూ ఉన్నారు అంటే వ్యవసాయ రంగాన్ని బలహీనపరచాలి కుదేలు చేయాలి డిస్కరేజ్ చేయాలి అనేటువంటి అంతర్గత కుట్రలు ఇవన్నీ బాగా అట్లానే మార్కెట్లన్నీ లేకుండా చేస్తాం అని చట్టాలు తెచ్చినారు సరే ఇప్పుడు తోకముడిచినారు ఆ తర్వాత ఆ రోజు రైతులకు హామీ ఇచ్చిండ్రు మేము ఎంఎస్పి కోసం అది చేస్తాం మరొకటి చేస్తాం ఇంకొకటి చేస్తాం అని చెప్పి ఈ రోజు వరకు అతి గతి లేదు నిన్న మొన్న పార్లమెంట్ సెషన్ జరిగితే వాళ్ళకి అవసరమైన చట్టాలు పాస్ చేసుకున్నారు తప్ప ఆ రోజు రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు ఇలా దేశ రైతాంగం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు నిన్న నాతో పాటు ఢిల్లీలో ధర్నాలో పాల్గొన్న ఆ రాకేష్ టికాయత్ కూడా ఒక మహాసంగ్రామాన్ని మొదలుపెట్టబోతున్నాం మన భారతదేశంలో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అది డెఫినెట్గా జరుగుతుంది కూడా అదే ద్వారా అదే పద్ధతిలో తెలంగాణ పండించినటువంటి ధాన్యం వరిధాన్యం విషయంలో చాలా చిక్కిరి బిక్కిరిగా వితండవాదం చేస్తూ పిచ్చి పిచ్చిగా తలా తోకలేని విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహారం చేసింది రాష్ట్రం నేను స్వయంగా వెళ్ళినాను మాట్లాడినాం మంత్రా రాత్ర రాష్ట్ర మంత్రివర్గం యొక్క ఐదారుగురు సభ్యులు వెళ్ళినారు వాళ్ళు మాట్లాడినారు లెటర్స్ ఇచ్చినాం అవన్నీ కూడా చేసినాం ధాన్యం కొనమంటే దాన్ని కాలుకు పెడితే మెడగబెట్టి మెడగబెట్టి కాలు పెట్టడమే కాకుండా అతను చాలా అవమానపరిచి రైతులను మాట్లాడినాడు రాష్ట్రాన్ని మాట్లాడినాడు రెండు విషయాలు ఏంటంటే ఎంత చీప్గా ఎంత తెలివి తక్కువగా ఆ మంత్రికి అసలు మెదడు జ్ఞానం బుద్ధి ఏమైనా ఉందా లేదా కూడా అర్థం కాదు అతను నూకలు తినడం అలవాటు చేయండి మీ రాష్ట్రానికి మంచి ఫైన్ రైస్ పండించి అద్భుతమైన పంటను దేశానికి అన్నం పెట్టే రైతాంగానికి వాళ్ళు వాళ్ళు పండించి మంచి బియ్యం ఏమి దేశానికి అన్నట్టు వాళ్ళు నూకలు తినట్టు ఎంత గర్వం అండి ఎంత అహంకారం దేశానికి అద్భుతమైన పంట పండించి అన్నం అందించేటువంటి తెలంగాణ ప్రజలను మీరు నూకలు తినండి నూకలు తినడం అలవాటు చేయండి అని చెప్పడం ఇంకోటి నేను పోయినప్పుడు ఆయన అన్నాడు క్యా చమత్కార్ కర్దియా బై తెలంగాణ క్యా చమత్కార్ హోగయా అది ఒకటి రెండోది ఇంకోటి అది తెలివి తక్కువగా అంటే వాళ్ళకి తెలివి తక్కువ ఉండి ఇతరులకు కూడా తెలివి తక్కువ ఉంది అనుకుంటారు అన్నట్టు అది చరిత్ర ఇడ ఎస్ డెఫినెట్లీ ప్రాబ్లం ఈ వాళ్ళకున్న వీక్నెస్ వాళ్ళకున్న తెలివి తక్కువతనం వాళ్ళ సోమరిపోతనము వాళ్ళ పరిపాలన సామర్థ్యం లేని అవివేకము అందరికీ కూడా ఉన్నాయని అనుకుంటారు అన్నట్టు వాళ్ళకి ఆ స్థాయి లేదు ఇప్పుడు తెలంగాణకు ఉన్న స్థాయి కేంద్రానికి లేదు లేక పర్ఫార్మ్ చేయలేక చాతగాక పరిపాలన చాతగాక వాళ్ళు సాధించలేని గమ్యాలు లక్ష్యాలు తెలంగాణ సాధిస్తే దాన్ని జీర్ణించుకోలేక క్యా చమత్కారోగా ఇప్పుడు మీకు ఇచ్చిన షీట్లో ఉన్నది చమత్కార ఏందో మీకు ఇచ్చిన షీట్లో క్లియర్గా ఉంది వీళ్ళు ఎంత ముప్పై ఆరు లక్షలు తెలంగాణలో వరి సాగైతే యాసంగిలో ఒక్క పంటలో మొత్తం దేశంలో సాగైంది ఎంత ఏ రాష్ట్రంలో సాగైందంత ఎంత సగం కూడా ఏ రాష్ట్రంలో సాగాలి అట్లీస్ట్ మన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఏ రాష్ట్రంలో సాధ్యం కాలే దట్ ఈస్ వాట్ ఇస్ ద చమత్కార్ ఆఫ్ తెలంగాణ ఇది అర్థం కాక తెలివి లేక చెప్పచ్చు కదా మాకు శాత కాదు మేము తీసుకో మేము దద్దమ్మలము ఏదో గెలిచిన మతం పేరు మీద మన పేరు మీద గెలిచే అధికారం చేస్తాను కానీ మాకు శాత కాదని చెప్పచ్చు కదా అది చెప్పకుండా వాళ్ళ యొక్క అసమర్థతను ఇతరుల మీద నెట్టివేసే విధంగా క్యా చమత్కార ఓగాయా అని ఒకటి మాట్లాడతారు ఏ రాష్ట్రాన్ని లేని ప్రశ్న తెలంగాణకు ఎందుకు వస్తున్న సమస్య ఎందుకు రాదు ఎందుకే వస్తుంది ఏ రాష్ట్రం అయినంత పంట మేము వేసినాం తీసుకోమంటే నీకు శాతగాక ప్రతిసారం మెలికబెట్టి తెలివి తక్కువ మెలికలు పెట్టి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉన్న బాధ్యతను విస్మరించి ఎస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్ ఎవేడింగ్ మేము ఎగుమతి చేయలేమని గత మూడు నాలుగు సంవత్సరాలు అనేక వేల టన్ల బాయిల్ రైస్ ఎగుమతి చేసి ఎగుమతి చేయలేదని అబద్ధాలు చెప్పి అనేక రకాలుగా చేసినారు ఇట్లా ఏంది తేడా దాని ఉన్నది ఏంది బ్రహ్మ పదార్థం దాని పేద బ్రహ్మ పదార్థమేముందా నూకల శాతం ఎక్కువైతుంది యాసంగి వడ్లల్లో నూకల శాతం ఎక్కువ అవుతుంది టెంపరేచర్స్ పెరుగుతాయి కాబట్టి టెంపరేచర్ టైంలో పంట వస్తుంది కాబట్టి పెరుగుతుంది పంటలు వచ్చేది మనకు ఏప్రిల్ మేలో సాధారణంగా థర్టీ ఫైవ్ డిగ్రీస్ దాటిపోతుంది థర్టీ ఫైవ్ అచ్చినప్పుడు ఏంటంటే బ్రోకెన్ రైస్ ఎక్కువ వస్తుంది ఆ పర్సెంటేజ్ తేడా పోయాడు అంత కథ ఏమైనా బ్రహ్మ బ్రహ్మపదార్థమేమి లేదు వేద అది ఏందో కథ అని అనుకొని తెలివి తక్కువతనంతో ఏంది అది కథ అంటే ఏందంటే అరవై ఏడు కిలోల బియ్యం వస్తుందండి మామూలు టైంలో పడితే దానిలో సగం ఇప్పుడు వస్తుంది వంద కిలోల వడ్లు పట్టినట్టయితే అదే వర్షాకాలంలో వడ్లకేమో అరవై ఏడు కిలోలు బియ్యం వస్తుంది యాసంగి ధాన్యానికి ఏమొస్తుంది ముప్పై ఐదు ముప్పై నాలుగు ముప్పై ఐదు కిలోలు వస్తుంది ఆ రాణి శాతం ఏదైతే ఉందో అది తేడా వస్తుంది ఆ డబ్బు కేంద్రం భరించాలా వాస్తవానికి ఎందుకు భరించాలా దేనికోసం భరించాలా అంటే భారతదేశం యొక్క ఆహార భద్రత రాజ్యాంగ విహితంగా రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి అప్పయిపబడది కాబట్టి ఆహార భద్రత కాపాడేటప్పుడు ఆహారం నిల్వలు పెట్టాలి దేశంలో చాలా సింపుల్ విషయం ఇది దీని లేదో పె లేదు ఆ బాధ్యత ఉంది కాబట్టి దానిలో నుంచి ఉద్భవించిందే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర లక్షల కోట్ల టన్నులు స్టోర్ చేసి ఉంచేటువంటి సామర్థ్యం ఉంటుంది శక్తి ఉంటుంది ఇతర ఏ రాష్ట్రానికి కూడా ఆ స్టోర్ చేసే శక్తి సామర్థ్యాలు ఉండవు టెంపరీ ట్రాన్జిట్ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది తప్ప శాశ్వతంగా ఉండదు కాబట్టి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ పంటలు తీసుకొని దాన్ని మళ్ళీ వితరణ చేసే సందర్భంలో కొద్దిపాటి లాస్ వస్తే వస్తుంది ఒక ఐదు వేల కోట్లో పదివేల కోట్లో వస్తుంది దాన్ని భరించాల కొన్ని సందర్భాల్లో ప్రపంచంలో కరువు వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తే లాభం కూడా వస్తుంది కొన్నిసార్లు లాభం వస్తుంది కొన్నిసార్లు నష్టం వస్తుంది అది మేము భరించలేము అని చెప్పలేక భరించరు ఎందుకంటే దానిలో సీక్రెట్ ఉంది సీక్రెట్ ఏంది తెలివి తక్కువ ప్రభుత్వం కేంద్రం ఉన్నది ఇప్పుడు ఏం ఎంత తెలివి తక్కువ ఎంత దుర్మార్గమైన ఎంత హీనమైన నీచమైన ప్రచారాలు చేస్తారండి ట్యాక్సేషన్లో రెండు భాగాలు ఉంటాయి కేంద్ర పన్నులు రాష్ట్ర పన్నులు డెఫినెట్గా కేంద్రం ఈ పనులు వసూలు చేయాలా రాష్ట్రాలకు ఈ పనులు వసూలు చేసుకోవాలని ఉంటుంది దాంట్లో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మీద రాష్ట్రానికి కూడా కొంత ఉంటుంది వ్యాట్ వేసుకునే అవకాశం ఉంటుంది మేము వచ్చిన కాలం నుంచి గవర్నమెంట్ మేము పెంచలేదు అది ఆ వ్యాట్ ఉన్నంతనే ఉన్నది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒకసారి అది జీరోలలో ఏదో ఉంటే దాన్ని రౌండ్ ఫిగర్ చేసినాం జస్ట్ జీరోలలో ఉండే అది అంటే అరవై పైసలు ముప్పై పైసలు ఉంటుంది దాని ఒక రూపాయి చేసినాం రౌండ్ ఫిగర్ చేస్తే కలెక్షన్ ఈజీ ఉంటుంది ఇచ్చే వాళ్ళకైనా తీసుకునే వాళ్ళకైనా అంతకుమించి తెలంగాణ వచ్చిన కానీ తెలంగాణ చరిత్రలో పెట్రోల్ మీద డీజిల్ మీద మేము పైసా పెంచలేదు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి రేట్లు స్టేట్ ట్యాక్స్ కానీ సెంటరు రోజుకు రూపాయి రోజుకు బారానా రోజుకు ఒకరు రెండు రూపాయలు పెంచి దానికి ఏం ప్రచారం చేస్తారండి స్టేట్ ట్యాక్స్ తగ్గించా మరి నువ్వెందుకు పెంచాలా నువ్వు దేనికోసం పెడుతున్నావు నాకు అర్థం కాదు స్టేట్ ట్యాక్స్ తగ్గించాలని నువ్వు చెప్తున్నావు నువ్వు పెంచాలా మేము తగ్గించా అన్న అంటే నీ జేబు నిండాలి మా జేబు ఖాళీ కావాలి నేను అనుకున్న ఫిలాసఫీ ఏందండి